ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్లో పది ఫ్రాంచైజీలతో డెబ్బై నాలుగు మ్యాచ్ల సుదీర్ఘ సీజన్ నిర్వహించి సక్సెస్ సాధించింది బీసీసీఐ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ వంటి జట్లు లీగ్ స్టేజ్కే పరిమితమైనప్పటికీ ప్లే ఆఫ్ మ్యాచ్లకు మంచి వ్యూర్షిప్ వచ్చింది ఈ సక్సెస్తో ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా వేల కోట్ల కొల్లగొట్టేందుకు సిద్దమవుతుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జూన్ పన్నెండున ఉదయం పదకొండు గంటలకు ఐపీఎల్ మీడియా హక్కుల కోసం ఈ వేలం ప్రారంభం కానుంది ఇందులో వయాకం ఎయిటీన్ అమెజాన్ ప్రైమ్ తో సహా దిగ్గజ కంపెనీలన్నీ పాల్గొనబోతున్నాయి ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయానికి బేస్ ప్రైజ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఐపీఎల్లో టీవీ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కి నలభై తొమ్మిది కోట్లు బేస్ ప్రైజ్ నిర్ణయించిన బీసీసీఐ డిజిటల్ హక్కుల కోసం మరో ముప్పై మూడు కోట్లు బేస్ ప్రైజ్గా నిర్ణయించింది అంటే ఒకవేళ గత ఐదేళ్లుగా ఐపీఎల్ని ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈసారి కూడా ప్రసార హక్కులను సొంతం చేసుకుంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రసారం చేయడానికి ఒక్కో మ్యాచ్కి తక్కువలో తక్కువ యాభై కోట్లు బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది హాట్స్టార్లో ప్రసారం చేసేందుకు మరో ముప్పై మూడు కోట్లు చెల్లించాలి ఇది బేస్ ప్రైజ్ మాత్రమే ఎవరు ఎక్కువ బిట్ చేస్తే వారికి ప్రసార హక్కులు దక్కుతాయి అలాగే మధ్యాహ్నం జరిగే నాన్ ఎక్స్క్లూజివ్ మ్యాచ్లకు ఒక్కో మ్యాచ్కి పదహారు కోట్లు బేస్ ప్రైజ్ నిర్ణయించిన బీసీసీఐ ఇండియాలో కాకుండా బయట దేశాల్లో మ్యాచ్ల ప్రసారానికి అదనంగా ప్రతి మ్యాచ్కి మరో మూడు కోట్లు చెల్లించాల్సిందిగా బేస్ ప్రైజ్ నిర్ణయించింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సెవెన్ సీజన్ వరకు ఐపీఎల్ ప్రసార హక్కులను వేలం వేయనుంది బీసీసీఐ అంటే మొత్తంగా మూడు వందల డెబ్బై మ్యాచ్ల ప్రసార హక్కులను కలిపి బేస్ ప్రైజ్ లెక్కలు వేసుకున్న ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరబోతున్నాయి బేస్ ప్రైజ్ నుంచి పైకి వెళ్లే కొద్దీ బీసీసీఐ ఖాతాలో చేరే సొమ్ము ఎంతకు పెరుగుతుంది ఎన్ని వేల కోట్లకు చేరుతుందనేది తేలిపోతుంది క్రికెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐ ఖాతాలో నలభై నుంచి నలభై ఐదు వేల కోట్ల దాకా ఆదాయం సమకూర్నుందని అంచనా ప్లస్ హాట్ హాట్స్టార్ సోనీ పిక్చర్స్ జీ క్రూప్ అమెజాన్ గూగుల్ స్కై స్పోర్ట్స్ ఫ్యాన్ కోడ్ ప్లేయర్ సూపర్ స్పోర్ట్స్ ఫేస్బుక్ యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిడ్డింగ్లో పాల్గొనబోతున్నాయని సమాచారం